ఈరోజు మనము ఉల్లి కారంతో దోశ తయారు చేసుకోవడం నేర్చుకుందాము ఫస్ట్ పెద్ద ఉల్లిగడ్డలు ఒక 6 అలా తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం వేసి చిన్న జార్లో మిక్సీ పట్టుకొని పక్కన దోశల పెన్నం మీద దోశ పోసుకొని అది ఎర్రగా అయిన తర్వాత అంటే కాలిన తర్వాత తిరిగేసుకొని కాలిన తర్వాత తిరిగేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దోశ మీద ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ హెల్త్ కి మంచిది కాదు కాబట్టి లైట్ గా వాడుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు పచ్చడి తీసుకొని ఉల్లికారం ఎర్రగడ్డల పచ్చడి అన్నమాట ఇది దోశకి పైన అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకోవాలి పూసుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లి దోశలు చేసుకోవచ్చు ఉల్లి దోశలు రెడీ చాలా రుచిగా ఉంటాయి ఉల్లిగడ్డలు ఉప్పు కారము చిన్న జార్లో మిక్సీలో పట్టిన తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మిక్సీలో పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు వేయించాలి ఈ వేయించిన ఉల్లికారాన్ని దోశ మీద అప్లై చేసుకోవాలి వేయించిన ఉల్లికారాన్ని దోశ మీద ఇలా ఈ విధంగా పూసుకోవాలి చాలా రుచిగా ఉంటాయి దోశలు ఈ విధంగా పూసుకొని తినడం వల్ల ఉల్లికారం దోశలు చాలా రుచిగా ఉంటాయి అద్దుకొని కూడా తినొచ్చు ఈ విధంగా ఇంకా టేస్ట్ పెరుగుతుందన్నమాట దోశ ఉల్లికారము రెండు ఇలా వేడి అవుతాయి కాబట్టి స్టవ్ మీద టేస్ట్ ఇంకా బాగా పెరుగుతాయి ఈ విధంగా మిగిలిన అన్ని ఉల్లికారం దోశలు తయారు చేసుకోవాలి దోశ పిండి ముందు రోజే పట్టి ఉంచుకోవాలి ఈ విధంగా మిగిలిన దోశలు అన్నీ కూడా తయారు చేసుకోవాలి థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉల్లికారము ఒక టీ స్పూన్ మైన తీసుకొని వేయించిన ఉల్లికారము ఈ విధంగా దోశకి పైన అప్లై చేసుకోవాలి ఇలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇంకా మనము దీని మీద పప్పుల పొడి వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది అట్లా కూడా చేసుకుంటారు పప్పుల పొడి వేసుకున్నా కూడా లైట్గా పప్పుల పొడి చల్లుకున్నా కూడా రుచిగా ఉంటుంది ఇందాక ఉల్లి దోశ చూసారు కదా ఇప్పుడు ఉల్లి దోశ మీద లైట్గా పప్పుల పొడి వేశాను ఇట్లా కూడా రుచిగా ఉంటుంది ఈ విధంగా మిగిలిన దోశలన్నీ కూడా తయారు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్